గుడివాడ ప్రజల నుంచి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన థాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే మా కష్టాలు విన్న దేవుడైన ఆయన విన్న వెంటనే స్పందించిన మహానుభావుడు. ఇది నందివాడ గ్రామంలో ప్రస్తుతం ఆయన అప్రూవ్ చేసిన వాటర్ ఫిల్టర్స్ ని బాగు చేయించడానికి మన శంకుస్థాపన చేసిన వాళ్ళు. ఇంతకు ముందు ఎలా ఉండేది పరిస్థితి అంటే మీకు ప్రత్యేకం అండి, అది మంచినీళ్ళ చెరువు మీకు కనపడుతూనే ఉంది, గ్రీన్గా ఉందంతా. ఇది వచ్చేసి ఫిల్టర్ మెకానిజం. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో ఒకసారి చూడండి, దీంట్లో బాగు చేసుకొని ఈ 5 ఏళ్ళు వాటర్ ఫిల్టర్ని ఇట్లా పెట్టేసి ప్రజలు అందరూ ఎన్ని కష్టాల్లో పడుతున్నా కానీ పట్టించుకోకుండా, ఓకే, మీరు చూస్తే కనుక వాటర్ చూడండి, ఇప్పుడు దీంట్లో వాటర్ ఎలా వస్తాయని ఫిల్టర్ బాగు చేయకుండా దాంట్లోంచి వాటర్ డైరెక్ట్గా ఇక్కడ ఎక్కిచ్చేస్తా ఉన్నారు, డైరెక్ట్గా దీంట్లో ఇచ్చేస్తూ ఉన్నారు. ఇది వాటర్ రోజువారీ వాడుకుంటానికి నందివాడ గ్రామ ప్రజలు. ఇప్పుడు చూస్తే మీకే మంచినీళ్ళు కనపడుతున్నాయి, చూడండి ఎంత దారుణంగా ఉందో, ఓకే. అవి ఆ వాటర్ దీంట్లోకి వెళ్తున్నాయి. ఇక్కడైతే ఇంకా మీకు స్పష్టంగా కనపడుతూ ఉంది, ఈ ఏమీ పనిచేయని పరిస్థితి. ఈ ఫిల్టర్స్ కానీ ఇవేమి పనిచేయని పరిస్థితి. ఇది ఒక్క నందివాడే కాదు, ప్రతి గ్రామంలోనూ ఇలాగే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు చూడండి ఈ నీళ్ళు డైరెక్ట్గా ఇక పంపు ద్వారా అటు వెళ్ళాల్సింది పోయి ట్యాంక్కి వెళ్ళిపోతుంది, చెరువులోంచి డైరెక్ట్గా ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది. ఆ నీళ్లు తీసుకొచ్చి ఈ తాగమని చెప్పి జనాలకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఎంత బాధ ఒకసారి ఆలోచించ, కష్టమో ఒకసారి ఆలోచించండి. ప్రజలంతా ఇంత దారుణమైన నీళ్లు రోజు వాడుకుంటానికి ప్రజలకి ఇస్తే ఎట్లా అనేది, ఎంత దారుణం అనేది. సో ఇదే వాటర్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి చూపించడం జరిగింది. అక్టోబర్ 14 ఈ వాటర్ బాటిల్ తీసుకెళ్ళి చూపించడం జరిగింది. దానికి ఆయన వెంటనే స్పందించి ఇదేంటి ఇలాంటి వాటర్ ఎట్లా వాడుతున్నారు, చాలా తప్పిది, తప్పకుండా వెంటనే చేపిస్తాను అన్నారు. వెంటనే అంటే నేను ఒక 20 రోజులు 30 రోజులు 40 రోజులు పడదేమో అనుకున్నాను, ఓకే. లేదు వెంటనే నేను అక్కడి నుంచి ఇక్కడ మనకి గుడివాడ వచ్చేసరికి కంకిపాడులో జరిగింది ఈ సభ. గుడివాడ వచ్చేసరికి అందరికీ ఆదేశాలు వచ్చింది వాటర్ క్వాలిటీ టెస్ట్ చేయించమని. క్వాలిటీ టెస్టులు చేయించేయటమే కాకుండా 20వ తారీఖు కల్లా మాకు మొత్తం 3,27,00,000 అంటే 43 గ్రామాల్లో ప్రజలు ఇదే పరిస్థితిలో ఉన్నారు. మీరు చూసిన ఈ ఫిల్టర్ మెకానిజం ఎప్పుడు అలాగే ఉంది, ప్రతి చోట అలాగే ఉంది గత 5 సంవత్సరాలుగా. సో అలాంటి మెకానిజంని వెంటనే మారుస్తానికి ఆయన అడ్రస్ ఇచ్చేసి మొత్తం 43 గ్రామాల్లో 3,27,00,000 పెట్టి వెంటనే అప్రూవ్ చేశారు. ఆయనకి ధన్యవాదాలు. మా గుడివాడ ప్రజలందరూ కలిపి థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, రియల్లీ అప్రిషియేటెడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మా గుడివాడ ప్రజలందరూ అనుకరండి, ఇది నందివాడ గ్రామ ప్రజలు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్, థ్యాంక్ యూ అండి.